మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు 2000 రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది. మీ నాందికి అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ ముఖాల్లో బాగా కనపడుతుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి అంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు 2000 రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందా కాదా? గత ఉందని ఓటుకు 2000 పంచుకుంటే దీనస్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే. మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు 2000 రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది. మీ నాందికి అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ ముఖాల్లో బాగా కనపడుతుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి అంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు 2000 రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందా కాదా? గత ఉందని ఓటుకు 2000 పంచుకుంటే దీనస్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే. మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు 2000 రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది. మీ నాందికి అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ ముఖాల్లో బాగా కనపడుతుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి అంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు 2000 రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందా కాదా? గత ఉందని ఓటుకు 2000 పంచుకుంటే దీనస్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే. మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు 2000 రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది. మీ నాందికి అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ ముఖాల్లో బాగా కనపడుతుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి అంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు 2000 రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందా కాదా? గత ఉందని ఓటుకు 2000 పంచుకుంటే దీనస్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే.